ఇక తెలుసు కదా ఆదాబ్ అన్న ఫస్ట్ ఆజ్ కీ బాతను ఒకటి రాస్తాడు యువరాజు పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతుంది అసమ్మతి జ్వాలలు రేగకుండా నీళ్లు జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మంటలు రేగేనా చల్లారేనా బుజ్జగింపుల పర్వాలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి దొరవారి పాచిక పారుతుందా పరువు పోయి ప్రతిష్ట దిగజారుతుందా చూద్దాం రాజకీయాలు ఏ రంగు పులుముకున్నాయో మొత్తానికి అదే మళ్ళా దీనికి సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఏదో ఎన్నికలు జరుగుతాయి గివి అని కేటీఆర్ సార్ ఏదో ముచ్చట్లు మాట్లాడిండట గత దాని గురించే రాసినట్టున్నాడు ఆజ్ కీ బాత్లో నాకు తెలిసి ఆదాబన్న ఇక మరి ఆ ముచ్చట్టు ఎట్లా ముందు ముందు వస్తుంది కాబట్టి ఆ ముచ్చట గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం కాయినా ఏందో నాకు గీ ముచ్చట్లో చాలా 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 డౌట్లు కూడా ఉన్నాయి అవన్నీ అంటే అసలు ఫస్ట్ కేటీఆర్ అన్న ఏం మాట్లాడిండో చూడాలి అవి చూడాలంటే గార్త వచ్చినప్పుడు చూద్దాం ఇక మిగిలిన ఏమున్నాయో చూద్దాం రాబోయే ఇరవై ఐదేండ్లకు పునాది నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రారంభించిన ప్రధాని ఇది తదుపరి జనరేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది ఈజ్ ఆఫ్ లివింగ్ డూయింగ్ వృద్ధి చెందుతాయి ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చాం ఇక మోదీ సార్ వచ్చిన తర్వాత గా క్షణంలో వచ్చే సమస్యలకు కాకుండా ముందు ముందు ఎట్టుండబోతుంది యువతకు వీటికి సంబంధించి చెప్పిన కదా హెల్త్ కార్డు మొత్తం దేశమంతా కూడా ఒకటే హెల్త్ కార్డు పెట్టాలని దేశమంతా ఒకటే కార్డు అని ఆధార్ కార్డు తీసుకురావడం ఇట్లా రేపు ఎక్కడ దేశంలో ఎప్పుడు ఎక్కడ మనం ఉన్నా కూడా ఆరోగ్య సమస్య రాని ఎటువంటి సమస్య రాని కూడా రాకుండా ఉండడానికి వన్ ఇండియా వన్ నేషన్ అని ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తూనే ఉన్నారు అటు ఉగ్రవాద మూకలను దేశంలోకి రానియకుండా ఉండడమే కాదు ఇక ఇటువైపు దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చు ఒకే విధంగా ఏ విధంగా ఉండొచ్చు గిరికి ఇప్పుడికిప్పుడు ప్రభావం చూపించకపోయినా ముందు ముందు రానున్న జనరేషన్లకైతే మస్తు ఉపయోగపడుతుందని ఆయన ప్రయత్నం అయితే చేస్తాడు నిజంగా మోదీ సారు ఇక ధన్యవాదాలు ఇట్లాంటి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రయోగాలతో ఒకటే దేశం ఇక ఎవరు మీరు అంటే మాది గిది గది అని చెప్పకుండా మేము భారతీయులం అని చెప్పుకునే రోజు రావాలని నిజంగా ఎదురు చూస్తున్నాం చానా చోట్ల కూడా అది లేదు ఇక కులాలు లేకపోతే మతాలు అడ్డు పెట్టుకొని చాలా చానా పైకి రావాలని చూసేటోళ్ళు ఎక్కువైపోయారు భారతదేశంలో మనందరం కూడా ఒక్కటే మనందరికీ ఒకటే కార్డు ఉండాలి హెల్త్ కార్డు ఒకటే ఉండాలి అట్లాగే ఆధార్ కార్డు అట్లే ఉండాలి మన ఐడెంటిటీ అనేది ఒక్క కార్డుతోనే లింక్బడి ఉండాలి గది భారత భారతీయ తత్వాన్ని చూపించాలి అనే విధంగా మస్తు ఆలోచన చేస్తున్నాం మస్తుంది ఇది మాత్రం